చూద్దాం మరి ఏం డిస్కస్ చేస్తారు ఏంటి అనేది. రైట్, ఇక కేసు తేలాలి, ఒక నెలే టైం. సుప్రీంకోర్టు సిబిఐకి గట్టిగానే చెప్పింది, ఏప్రిల్ 30 లోపు వివేక హత్య కేసుకు సంబంధించిన విచారణ పూర్తి చేయాలి అంటూ సుప్రీంకోర్టు సిబిఐకి ఒక గడువు ఇచ్చింది. మరి ఈ గడువులోపు ఎంతవరకు పూర్తయ్యే అవకాశం ఉంది అనే ప్రశ్న వచ్చినప్పుడు ఒక భిన్నాభిప్రాయాలు మనం చూస్తున్నాం. ముఖ్యంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు, ఈ పరిణామాల నేపథ్యంలో కేసు విచారణ మరింత డిలే అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయనేటువంటి అభిప్రాయాలు. కేసు విచారణ అధికారిని ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్చడం అనేది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు సమంజసం అనేటువంటి ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం అవుతుంది. అసలు ఎందుకు మార్చారు అనేటువంటి ప్రశ్న, అంటే రాజకీయ ఒత్తిడి కారణంగా, కేంద్రం దగ్గర జరిగినటువంటి లాలూచీ కారణంగా అక్కడ సిబిఐలో మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి అనేటువంటి అభిప్రాయం రాజకీయంగా లేకపోలేదు. మరోవైపు కోర్టు ఒక డెడ్లైన్ పెట్టింది కాబట్టి ఈలోపు మరింత ఫాస్ట్గా జరిగే అవకాశం ఉంది మరి కొత్త సిట్ ద్వారా అంటూ కొన్ని అభిప్రాయాలు. ఏది నిజం, ఏది అబద్ధం, ఏది ఎలా జరగబోతోంది అనేది ఒక గందరగోళ పరిస్థితిని, భిన్న అభిప్రాయాలను అయితే ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం. రైట్, మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మధు, ఇప్పుడు ఈ విచారణ అధికారి మార్పు అనే మార్పు వల్ల లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా అనేటువంటి ఒక చర్చ ఒకటైతే, అసలు ఇప్పుడు ఎందుకు మార్చారు, రాజకీయ ఒత్తిళ్ళే కారణం అనేటువంటి ప్రశ్న కూడా ఇక్కడ లేకపోలేదు. సో 30వ తారీఖు వరకు, ఏప్రిల్ 30 వరకు సుప్రీంకోర్టు ఏమో గడువిచ్చింది, ఈ లోపు విచారణ పూర్తి చేయండి అంటూ సిబిఐకి చెప్పింది. మరి జరుగుతున్నటువంటి పరిణామాలు, పరిస్థితులు చూస్తుంటే మీకేమనిపిస్తుంది, పాసిబిలిటీస్ ఎలా ఉన్నాయంటారు? ఇక్కడ 2 టైప్స్ ఇప్పుడు జరగబోతున్నది, ఒకటి రీఇన్వెస్టిగేషన్, ఒకటి రెండోది వచ్చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. ఒకటి రీఇన్వెస్టిగేషన్ అంటే జరిగినటువంటి ఏదైతే ఒక నేరం ఉంటుందో, అది వివేక హత్య కేసు తీసుకుంటే, వివేక హత్య కేసులో రీఇన్వెస్టిగేషన్ అంటే మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయడం. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి దర్యాప్తుని ఇక పైన అదే విధంగా కొత్త టీం ఆ మొత్తం దర్యాప్తుని తీసుకొని ఫర్దర్ గా ముందుకు వెళ్లేలాగా చర్యలు చేపట్టడం. సో ఇప్పుడు వచ్చినటువంటి కొత్త టీం ఏదైతే ఉందో, ఆ కొత్త టీం ఏం చేయబోతుంది, రీఇన్వెస్టిగేషన్ చేయబోతుందా, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయబోతుందా అంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషనే చేయబోతున్నారు. ఇప్పటి వరకు జరిగినటువంటి దర్యాప్తుని ఇక పైన ముందుకు తీసుకోబోతున్నారు. ఓకే, ఇప్పటి వరకు దర్యాప్తు చేసింది ఎవరు, రామ్ సింగ్ ఇక పైన ఈ కేసులో ఇన్వాల్వ్ అవ్వరా అవ్వరా అంటే డెఫినెట్ గా అవుతారు. ఇలా సుప్రీంకోర్టు ఇప్పటికే ఏం చెప్పింది, ఈ కేసులో రామ్ సింగ్ దర్యాప్తు వద్దు అని మాత్రమే చెప్పింది. ఇక పైన రామ్ సింగ్ దర్యాప్తులో ఈ కేసులో ఉండడం చెప్పింది. కానీ కొత్తగా వచ్చినటువంటి టీం ఏదైతే ఉంటారో వాళ్ళకు ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు డౌట్లు వస్తాయి. ఆ ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు వాళ్ళకంటూ కొన్ని అనుమానాలు అయితే ఉంటాయి. అనుమానాలు ఉన్నప్పుడు ఎవరిని అడుగుతారు, ఖచ్చితంగా రామ్ సింగ్నే కదా, వేరే ఆప్షన్ కూడా వాళ్ళకి లేదు, అడగాల్సింది రామ్ సింగ్నే. సార్ పలానా చోట ఈ హత్య కేసుకు సంబంధించి ఈ డౌట్ ఉంది, ఈ డౌట్ లో ఇలా ఇలా ఉంది అని అడగాల్సిందే. అంటే డైరెక్ట్ గా కాకపోయినా ఇండైరెక్ట్ గా రామ్ సింగ్ ఇన్వాల్వ్మెంట్ ఈ కేసులో ఉండబోతుంది. ఓకే, ఉందా ఉండబోయిన పక్కన పెడితే 31 రోజులు ఇంకా టైం ఉంది. ఈ 31 డేస్ లో కొత్తగా చేపట్టినటువంటి ఈ టీమ్, టేకప్ చేసినటువంటి కొత్త టీం ఏం చేయబోతుంది అంటే, నేరం జరిగినటువంటి మొత్తం ఈ నేరానికి పాల్పడినటువంటి వాళ్ళందరి బండారాన్ని బయట పెట్టమని సుప్రీంకోర్టు చెప్పింది. సో ఇప్పుడు అదే బాధ్యతని కొత్త టీం తీసుకుంది కాబట్టి ఈ 30 రోజుల్లో అసలైనటువంటి హంతకులని గుర్తించాలి, గుర్తించి వాళ్ళ మీద పెండింగ్ లో ఉన్నటువంటి ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో ఆ ఛార్జ్ షీట్ ని దాఖలు చేయాలి. ఆ దాఖలు చేయడం అంటే చాలా పెద్ద తలనొప్పే, నందు అందులో డౌటే లేదు. జరుగుతుందా జరగదా అనే రెండింటిలో మీరు అడిగినట్టు డెఫినెట్ గా కాదు అనడానికి ఎక్కువ స్కోపులు అయితే ఉన్నాయి. ఒకటి కాదు కదా, 4 సంవత్సరాలు దాటిపోయినటువంటి ఈ కేసులో ఈ 30 రోజుల్లో ఏదో జరిగిపోతుంది, ఏదేదో జరిగిపోతుంది అనుకోవడం మాత్రం అది పెద్ద మన టోటల్ మన బ్రహ్మగానే మనం చూడవచ్చు. ఈ డెఫినెట్ గా ఈ 31 డేస్ లో ఛార్జ్ షీట్లు రావడం, అసలైనటువంటి నిందితులను పట్టుకోవడం, వాళ్ళని జైల్లోకి వెళ్ళడం, కోర్టు ముందు మొత్తం ఎవిడెన్స్ అన్ని కూడా పెట్టడం అనేది అంత ఈజీ పనే కానే కాదు. డెఫినెట్ గా ఈ కేసులో మళ్ళీ ఏదో ఒక చోట ఏదో ఒక స్పీడ్ బ్రేకర్ అయితే డెఫినెట్ గా ఈ 31 రోజుల్లో ఎక్కడో చోట ఒక స్పీడ్ బ్రేకర్ అయితే మనం చూడొచ్చు. అంటే మధు, ఇక్కడ రాజకీయ ఒత్తిళ్లు అనే అంశం కూడా చర్చకు వస్తుంది ప్రతిసారి.
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఢిల్లీ వెళ్ళొచ్చిన దగ్గర నుంచి టీడీపీ నాయకులు ప్రధానంగా విమర్శిస్తున్న అంశం ఏంటంటే, వివేక హత్య కేసులో ఇలాంటి ఇలా అత్యవసర మార్పులు సిబిఐ కమిటీలో జరగడానికి ఈ సిట్లో లేదంటే డిలే అవ్వడానికి ఇదిగో ఈ ఈ భేటీలే కారణం, ఈ ఢిల్లీ ట్రిప్లే కారణం అంటున్నారు. వైసీపీ వాళ్ళేమో కోర్టు పరిధిలోనో లేదంటే సిబిఐ పరిధిలో జరుగుతున్నటువంటి విచారణకు మాకు ఏంటి సంబంధం అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు రాజకీయ ఒత్తిళ్లు లేదంటే కొంత ఇన్ఫ్లుయెన్స్ అనే అంశం వచ్చినప్పుడు ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఏమి లేకుండా చాలా సక్రమంగా నేను అందుకనే నన్ను ఒక పదం వాడాను, స్పీడ్ బ్రేకర్ ఈ 31 రోజుల్లో వచ్చి పడుతుంది అనే పదం వాడాను కదా. ఆ స్పీడ్ బ్రేకర్ పడచ్చు, ఎలాగైనా ఈ స్పీడ్ బ్రేకర్ వచ్చి ఏదో ఒక రకంగా అయితే పడచ్చు. కానీ న్యాయస్థానము, అత్యున్నత న్యాయస్థానం, సుప్రీంకోర్టు ఒక వర్డ్ ఈ మొత్తం కేసులో యూజ్ చేసింది, లార్జర్ కాన్స్పిరసీ ఈ కేసులో ఉంది. అంటే ఈ మొత్తం కేసులో మిస్టరీ దాగి ఉన్నటువంటి వ్యవహారాలు చాలానే ఉన్నాయి, పొలిటికల్ గా కూడా ఈ కేసుకు సంబంధించి ఇన్వాల్వ్మెంట్ ఉంది అనే పదాన్ని కూడా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా వాడింది. కాబట్టి ఈసారి అంత రిస్క్ తీసుకోకపోవచ్చు, ఎందుకంటే ఏదో ఎవరో చెప్పింటే అనుకోవచ్చు, కానీ అత్యున్నత న్యాయస్థానం భారతదేశంకి సంబంధించినటువంటి ఫైనల్, ఇంకెవరన్నా ఉంటారు, సుప్రీంకోర్టు. ఆ సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి ఇక పైన రాజకీయ ఇన్వాల్వ్మెంట్ ఉన్నా ఉండకపోయినా సరే అవి పనిచేయకపోవచ్చు. డెఫినెట్ గా సుప్రీంకోర్టు అనుకుంటే ఎవరినైనా సరే ఆదేశాలు జారీ చేస్తుంది, వాళ్ళకి ఆర్డర్ కూడా ఇస్తుంది. ఇప్పుడు అదే జరిగింది కాబట్టి నెక్స్ట్ మంత్ 30th లోపల ఈ కేసులో ఉన్నటువంటి, April 30 లోపల ఈ కేసులో ఉన్నటువంటి మొత్తం అంతా కూడా మా ముందు ఉంచమని చెప్పింది కాబట్టి దొంగలు హంతకులు ఎవరైతే ఉన్నారో హంతకులు బయటపడబోతున్నారు, హత్య ఎలా జరిగింది బయటపడబోతుంది, ఈ మొత్తం వ్యవహారంలో కీలక పాత్ర పోషించినటువంటి పెద్దలు ఉంటారు చూసారా, ఆ పెద్దల భండారం కూడా బయటికి రాబోతుంది. ఈ నోటీసులు వెళ్ళబోతున్నాయి, ఆ నోటీసులు ప్రకారం పిలవబోతున్నారు, విచారించబోతున్నారు. ఓకే, కొన్ని నోటీసులు ఇచ్చినా సరే అవి బయటికి రాకపోవచ్చు, కానీ ఈసారి మాత్రం ఈ 30 రోజు 31 డేస్ మాత్రం టైం పీరియడ్ చాలా తక్కువగా ఉంది. కాబట్టి మండే నుంచే ఈ కొత్త సిబిఐ టీమ్ పులివెందులు అడుగు పెట్టబోతుంది, విచారించబోతుంది, మొత్తం నోటీసులు ఇవ్వడానికి కూడా సిద్ధమైంది. కాబట్టి మీరన్నట్టుగా ఏదైతే ఏదో జరుగుతుంది అన్నట్టుగా అది నిజమే, అందులో డౌటే లేదు. స్పీడ్ బ్రేకర్ అయితే ఏదో ఒక రూపంలో అయితే మనం ఒక స్పీడ్ బ్రేకర్ అయితే చూడొచ్చున్నాం. రైట్, థ్యాంక్ యూ మధు. అంటే ఇక్కడ రెండు రకాలైనటువంటి వాతావరణాలు కనిపిస్తున్నాయి. ఒకటి, సుప్రీంకోర్టు ఏమో 30 లోపు విచారణ పూర్తి చేయండి అంటూ ఒక డెడ్ లైన్ ఇచ్చిన నేపథ్యంలో అధికారులు కూడా ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త సిట్ ఫామ్ చేయడం, త్వరగా విచారణ పూర్తి చేసే ప్రయత్నాల్లో ఉన్నామని చెప్తున్నారు. మరోవైపు అవినాష్ రెడ్డి గారు ముందస్తు బెయిల్కి అప్లై చేసుకోవడం కూడా మొత్తానికి తొందరలో ఏదో ఒక బ్రేక్ త్రూ ఉండబోతుంది, ఈ విచారణకు సంబంధించి, ఈ కేసుకు సంబంధించి ఏదో జరగబోతుంది సీరియస్గా. అందుకే ఆయన ముందుగానే పసిగట్టి ఒక ముందస్తు బెయిల్కి అప్లై చేసుకుంటున్నారంటే అరెస్టుల పర్వం మొదలవబోతుందా అనేటువంటి అనుమానాలు ఇక్కడ లేకపోలేదు. అలాగే ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి ఈ సమయంలో ఈ కేసు గనక విచారణ పూర్తయి తీర్పు గనక వస్తే ఖచ్చితంగా నష్టపోతామన్న భయంతో ఒక ఇంటర్నల్గా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం లేకపోలేదని, ఎన్నికలు అయిపోయే వరకు కూడా ఈ విచారణ నత్తనడకన సాగేలా కొన్ని ప్రయత్నాలు బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్నాయి అన్నటువంటి అభిప్రాయం లేకపోలేదు, ఖచ్చితంగా ఎన్నికలు అయ్యే వరకు కూడా ఈ కేసులో ఏమీ తేలకుండా ఉండేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి, అలాగే ఒక రిజల్ట్ వచ్చే ఫైనల్ రిజల్ట్ వచ్చే అవకాశం కూడా ఉంది, ఎన్నికలు అయ్యే వరకు ఏం తేలే అవకాశం లేదు అనేటువంటి అభిప్రాయాలు కూడా లేకపోలేదు. ఓవైపు కోర్టు డెడ్ లైన్, మరోవైపు ముందస్తు బెయిల్ ఈ పిటిషన్, ఇవి చూసుకుంటే ఏదో జరగబోతుంది అన్నటువంటి ఒక పరిస్థితి కనిపిస్తుంటే, అంటే అధికారులు మొత్తానికి చర్యలు తీసుకుంటున్నారు ఇక సమయం తక్కువగా ఉంది అనేటువంటి పరిస్థితి కనిపిస్తుంటే, ఎన్నికల దృష్ట్యా కానీ వరుసగా జరుగుతున్నటువంటి భేటీల దృష్ట్యా లేదంటే అంతర్గత వెనక జరుగుతున్నటువంటి ఈ పాలిటిక్స్ దృష్ట్యా కనుక చూస్తే ఎన్నికలు అయ్యే వరకు మాత్రం ఈ కేసులో రిజల్ట్ తేలనిచ్చే అవకాశం లేదు, స్లో చేయడం కానీ లేదంటే ఏదో ఒక కారణాలు అడ్డంకులు సృష్టించడం కానీ చేయడం ద్వారా ఈ కేసు రిజల్ట్ని ఇప్పుడే రాకుండా చేసే అవకాశాలు ఉన్నాయి, ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది అనేటువంటి అభిప్రాయాలు కూడా లేకపోలేదు. రాజకీయ ఒత్తిళ్లు ఇందులో ప్రధాన కారణంగా కనిపిస్తుంది అనడంలో సందేహం లేదు. మరి చూద్దాం ఏం జరగబోతుంది ఈ కేసుకు సంబంధించి.